హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్డ్. ఈరోజు వీడియోలో నేను మనం కోక్ టిన్స్ ఉంటాయి కదా, ఆ టిన్స్ రీయూజ్ ఐడియా చూపిస్తానండి. జ్యూసెస్కి కూడా వస్తున్నాయండి ఇలాగ టిన్స్. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా వరకు తీసుకుంటూ ఉంటారు కదా, ఆ టిన్స్ని పడేయకుండా ఎలా రీయూజ్ చేయొచ్చు అన్నది చూద్దాము. ఇదిగోండి, ఇలాగ పైన ఉన్న పార్ట్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలండి, కోసుకుంటుంది. గట్టి చాకు కానీ కట్టర్ కానీ పెట్టేసి కొంచెం చిన్న హోల్ లాగా పెట్టి గట్టిగా లాగేస్తే వస్తుందండి. మొత్తం చుట్టూ తలా హోల్స్ పెట్టేసి పైకి తీసేస్తే, తర్వాత దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, దీన్ని మొత్తం పూర్తిగా ఆరనివ్వాలండి. ఆరిపోయిన తర్వాత దీనికి మార్కింగ్స్ చేసుకోవాలి. ఇలా నిలువుగా అండి, టిన్నికి నిలువుగా ఇలా లైన్స్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా గీసుకోవాలి. అడ్డంగా కూడా ఏంటంటే మనం అక్కడ లైన్ డ్రా చేసేది ఒక్కొక్క బాక్స్ లాగా వచ్చేది, స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా చూసుకుని అంత విడ్త్ ఉండేటట్టుగా మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఒక్కొక్క గడిలోకి ఈ విధంగా వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. ఒక బాక్స్కి ఇప్పుడు వైట్ కలర్ వేసిన తర్వాత ఒక బాక్స్ బ్లాక్ అట్లా వదిలేసేయాలండి, ఇంకొక బాక్స్కి వైట్ కలర్ వేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి చెస్ బోర్డ్ లుక్ వస్తుంది అనమాట. అది ఇదిగోండి, ఇలాగా ఒకటి వదిలి ఒకదానికి పెయింట్, ఇంకొక దానికి బ్లాక్ వదిలేసేయాలి. ఈ విధంగా మొత్తం మనం డ్రా చేసుకున్నదంతా కూడా పై వరకు కూడా లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఆరనివ్వాలండి. తర్వాత ఇంకొకటిని తీసుకుందాము. ఇది వచ్చేసి దీనికి పైన మూత తీయనవసరం లేదండి, హోల్ అలా చిన్న హోల్ ఉంది కదా సరిపోతుంది అనమాట. కింద వచ్చేసి ఇదిగోండి, ఇలాగా గ్లూ అప్లై చేసుకుంటున్నాను నేను. ఫెవికాల్ అప్లై చేసేసి ఊళ్ళు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఊళ్ళు వచ్చేసి నేను ఒక 4 కలర్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా చుట్టూతో కూడా ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలి. గమ్ పెట్టాం కదా, ఊళ్ళు ఈ విధంగా పెట్టేస్తే కాసేపటికి అతుక్కుంటుందండి, స్టిఫ్గా ఉంటుంది, ఏమీ జారిపోతుంది ఊడిపోతుంది అనేది ఏమి ఉండదు, చక్కగా అతుకుతుంది. ఇలా చుట్టూతా చుట్టుకుంటూ మనం ఎంతెంత వేయాలనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి కలర్స్ని బట్టి అండి. మనం కలర్స్ ఎక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ తక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కలర్స్ తీసుకున్నాను కదా, 4 కలర్స్కి ఏంటంటే కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ బ్లూ కలర్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. ఆరెంజ్ కూడా సేమ్ పైన ఎంతైతే వేసానో అంతే వెడల్పు వచ్చేటట్టుగా వేసుకుని, నెక్స్ట్ గ్రీన్ కలరు, ఆ తర్వాత వచ్చేసి మెరూన్ కలరు వేసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా మొత్తం అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీని పైన వచ్చేసి మనం కుందన్స్తో కానీ బీడ్స్తో కానీ ఎలా అయినా మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఏంటంటే చిక్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగా అక్కడక్కడ ఇలా క్రాస్గా పెట్టుకుంటున్నాను నేను గ్లూ. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత దీనిపైన ఒక్కొక్కటి చిన్న చిన్న పెట్టుకుంటున్నానండి నేను. ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా మనం గమ్ పెట్టిన ప్లేస్లో మిర్రర్స్ అతికించుకుంటూ వెళ్ళిపోవటం. అయితే ఇది ఒక రో అయిన తర్వాత నెక్స్ట్ పక్కన కూడా ఇంకొక రో అట్లా చుట్టూతో కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేటట్టు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకొక రో పెట్టుకుంటున్నాను ఇలాగ క్రాస్గా పెట్టేసి. ఈ రో అంతా కూడా చిప్స్ ఇట్లా అతికించేసుకోవడమే. మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి మనకి చుట్టూతో కూడా ఇలా అద్దాలు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. దీని మధ్యలో కూడా ఏమన్నా బీడ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. తర్వాత ఇది వచ్చేసి ఒక చిన్న పౌడర్ డబ్బా అండి. దీన్ని ఏంటంటే నేను కింద దాన్ని కొంచెం వేరే దానికి వాడాను. ఇది పై పార్ట్, ఈ నెక్ పార్ట్ పైది మనకి హోల్స్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు పక్కకు కట్ చేసి తీసేస్తున్నాను. నా దగ్గర ఎక్స్ట్రా టిన్ లేదండి, టిన్ ఉంటే దాన్ని హాఫ్ కట్ చేసేసి అలా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి చిన్న అట్ట ముక్క తీసుకొని కింద రౌండ్గా కట్ చేసేసి మనం ఇందాక రెడీ చేసుకున్నది ప్లాస్టిక్ పౌడర్ డబ్బా ఉంది కదండి, దానికి ఇదిగోండి ఈ విధంగా కింద అతికిచ్చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను టిన్ లేకపోవడం వల్ల ఇలా యూజ్ చేస్తున్నాను అన్నాను కదా, ఒకవేళ అసలు ఇప్పుడు ఆ 2 టిన్స్తో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను 3 టితో చూద్దాం అన్నట్టుగా ఈ విధంగా ఇది రెడీ చేస్తున్నాను అనమాట. 3టితో అయితే బాగుంటుంది అన్నట్టు అంతే ఏం లేదండి, 2 అయినా బాగానే ఉంటుంది, 2టితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఇది ఆరిపోనివ్వాలి. ఇది ఆరిన తర్వాత దీనికి పెయింట్ అప్లై చేసుకుంటున్నాను బ్లూ కలర్ వేసుకొని. ఇది ఆరిపోయిన తర్వాత దీని మీద వైట్ కలర్ తోటి డాట్స్ పెట్టుకుంటాను. ఇదిగోండి ఆరిపోయింది. ఇది వచ్చేసి చిన్న పూలు కానీ ఏదో ఒకటి మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అండి. ప్లెయిన్ కన్నా కూడా పైన ఏదైనా డ్రా చేస్తే బాగుంటుంది కదా అని డ్రా చేస్తున్నాను.
ఇలా మొత్తం చుక్కలు పెట్టేసుకుంటున్నాను పువ్వులలాగా. ఇది అయిపోయిన తర్వాత పైవైపు కింది వైపు ఏంటంటే చిన్న చుక్కలు ఒకటి లైన్స్ లాగా ఇలా డ్రా చేసుకున్నాను. ఇది ఆరనివ్వాలండి. ఇది కూడా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ అట్ట ముక్కకి కొలత కోసం ఇలా డ్రా చేసుకుంటున్నానండి. జస్ట్ అంటే ఎక్స్ట్రా పార్ట్ పక్కకు తీసేయడం కోసం ఊరికి అట్లా పెట్టుకుంటున్నాను అనమాట. మామూలుగా కూడా విడిగా ఇలా పైన ఎక్స్ట్రా ఏదైతే ఉందో అటువైపు ఇటువైపు దాన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట. వెడల్పు కూడా కొంచెం ఎక్కువ ఉంది అందువల్ల అది కూడా కట్ చేసేసి తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటినీ కూడా కార్డ్బోర్డ్కి అతికించుకోవాలండి. ఇక్కడ నేను గబ్బు అతికిస్తున్నాను. కొంచెం టైం పడుతుంది అనమాట ఆరటానికి, అతుక్కోవడానికి. హాట్ గ్లూ కానీ ఇంకేదైనా వేరే గ్లూ ఏదైనా సరే ఫాస్ట్ గ్లూ అయినా అతికించుకోవచ్చు అండి. ఇలా రెండింటికి కూడా కింద గ్లూ అప్లై చేసి పెట్టేశాను. మధ్యలోది కూడా ఇదిగోండి దానికి కూడా గ్లూ అప్లై చేసేసి అతికిచ్చేసి ఇటువైపు మనం టిన్ను ఓపెన్ చేయని చిన్న హోల్ ఉన్నది ఉంది కదండి, దాంట్లో ఇలాగా ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మామూలుగా ప్లాస్టిక్ కలర్ రిబ్బన్స్ ఉంటాయి కదా, ఆ రిబ్బన్స్ తయారు చేసింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తానండి. అక్కడ నుంచి ఆ వీడియో కూడా చూడొచ్చు కావాలంటే. తర్వాత ఇదిగోండి ఇందులో వచ్చేసి సిజర్స్, తర్వాత కట్టరు, పెన్స్, ఇట్లా మనం పెన్ స్టాండ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.